ముందుగా ఒక చిన్న విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను మా నా వ్యూవర్స్కి. మాకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ తెలిసిన ఒక అమ్మాయి కావాలిమ్మా, హోమ్లీగా ఉండే అమ్మాయి కావాలి. అందుకనే నా వ్యూవర్స్కి చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి. నేను ఒక నంబర్ చెప్తానమ్మా, 9059335591. మళ్ళీ రిపీట్ చేస్తానమ్మా, 9059335591. ఎందుకు చెప్తున్నాను అంటే, మరీ ఆకాశంలో ఉండేవాళ్ళు వద్దు, మాకంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అవసరం లేదు, మా బేసిక్స్ తెలిసిన వాళ్ళు చాలు, అకౌంటింగ్ చూసుకోవాలి ఇంతవరకేమ్మా, కానీ శాలరీ మాత్రం మంచిగా ఇస్తాము. సో ఏదైనా కానీ ఈ నంబర్కి కాల్ చేయకండిమా, వాట్సాప్లో పెట్టండి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి, సరేనా? కాల్ మాత్రం చేయకండి, వాట్సాప్లో మీకు తెలిసిన అమ్మాయి నంబర్ ఉన్నా పెట్టండి, లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తేనైనా పెట్టండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి మా. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకొని మాకు హెల్ప్ చేయండి. హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం హెన్నా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా రోజులైంది మా హెన్నా గురించి మాట్లాడుకొని. జనరల్గా హెన్నా పెట్టుకోవద్దు అంటారు, హెన్నా పెట్టుకోండి అంటారు, పాపం ప్రజలకు తెలియదు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనేసి. కానీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ హెన్నా పెట్టుకోమనే చెప్తారు మా. ఎందుకు అంటే హెన్నా పెట్టుకోవడం అనేది ఒక ట్రీట్మెంట్. నిజమ్మా, హెన్నా పెట్టుకోవడం ఒక ట్రీట్మెంట్. మీ స్కిన్ చాలా లస్ట్రస్గా ఉంటుంది, షైనింగ్తో ఉంటుంది, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ఇది. ఇంకా చెప్పాలి అంటే మీ స్కాల్ప్లో ఉండే హీట్ని తీసేస్తుంది, సో స్కాల్ప్ని టైటన్ చేస్తుంది, హెయిర్ రూట్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అడ్వాంటేజెస్. మరి ఇంత మంచిదాన్ని ఎందుకు వద్దంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మీకు పౌడర్ హెయిర్ డైస్ కాకుండా జెల్ టైప్ కానివ్వండి, క్రీమ్ టైప్ హెయిర్ డైస్ కానివ్వండి, ఇవేవి హెన్న ఉన్న తల మీద జుట్టుకు పట్టుకోవమ్మా. అంటే ఒకసారి హెన్న పెట్టిన తర్వాత 1-2 weeks టైం ఇవ్వండి, ఆ హెయిర్ డై మీకు అంటుకోదు. కాబట్టి చాలామంది పని కట్టుకొని హెన్న పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఇది నిజం. అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి చెప్తే మాకు చాలా అంటే చాలా థ్రెట్స్ వస్తాయమ్మా. ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది. సో ఫోన్ నంబర్స్ అవైలబుల్గా ఉంటాయి. నా ఫోన్ అయితే అవైలబుల్గా ఉండదు, కానీ నా స్టాఫ్ ఉంటారు, పాపం బెదిరించేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాలు మేము చెప్పలేము అసలు ఇలా. కానీ హెన్న పెట్టుకోండిమా, తప్పకుండా పెట్టుకోండి. కానీ మీకు డౌట్ రావచ్చు, మేడం హెన్న పెట్టుకుంటే మాకు తలనొప్పి వచ్చింది, హెన్న పెట్టుకుంటే మాకు జుట్టు ఊడిపోయింది, హెన్న పెట్టుకుంటే మాకు తల డ్రై అయిపోయింది, హెన్న పెట్టుకుంటే మాకు ర్యాషెస్ వచ్చాయి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. హెన్న చెడ్డది కాదమ్మా, హెన్న పెట్టుకోవడం రాంగ్ కాదు, హెన్న వలన మీకు ఇవన్నీ రావడం లేదు, మీరు పెట్టుకునే విధానం వలన మీకు అవన్నీ వస్తున్నాయి. అర్థమైంది అనుకుంటాను. హెన్న మీరు ఎలా కలుపుకుంటున్నారు, ఎప్పుడు కలుపుకుంటున్నారు, ఏ బౌల్లో కలుపుకుంటున్నారు, ఎంతసేపు పెట్టుకుంటున్నారు, ఏ హెన్న వాడుతున్నారు, ఇలాంటివన్నీ మీ జుట్టు మీద మీ స్కాల్ప్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏదైనా అంతే కదమ్మా, హెన్న పెట్టుకున్న తర్వాత మనం 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఉంచుకుంటాము. అలాంటప్పుడు మంచి హెన్న పెట్టుకోలేదనుకోండి, మీకు తప్పకుండా బ్యాడ్ ఎఫెక్టే ఉంటుంది. సో మంచి హెన్న ఎలా మేడం, మంచి అంటే బ్రాండెడ్ హెన్న వాడండిమా, కెమికల్స్ వేసున్న హెన్న వాడకండి. మీకు కెమికల్ వేసుండేది ఎలా తెలుసు అంటే, మీకు చాలా చీప్గా వస్తాయి కెమికల్ వేసుండేవి, 100 రూపాయలకి 150 రూపాయల కేజీ వస్తుంది. ప్యూర్ హెన్న మీకు వేలల్లో ఉంటుందిమా, వందల్లో కాదు వేలల్లో ఉంటుంది. సో నేను 2004లో షహనాజ్ మ్యామ్ దగ్గర నేర్చుకునేటప్పుడు ఆవిడ కేజీ హెన్న అప్పుడే 2500కి 3000కి అమ్మేవాళ్ళు. నాకు అప్పటి వరకు తెలియదు అంతంత ప్రైజ్ ఉంటుందని. సో ఢిల్లీలో ఫరీదాబాద్ అని ఉందిమా, ఫరీదాబాద్ నుంచే వస్తుంది మనకు మంచి హెన్న అంతా.
సో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి, ఆర్గానిక్ హెన్నా ఉంటే తెప్పించుకోండి, లేదా మంచి బ్రాండ్ ఉంటే తెప్పించుకోండి. సో బ్రాండ్ ఏదని మాత్రం అడగండి, చాలా ఉన్నాయి, మీకు మీరు తెలుసుకోవాలిమ్మ. ఎలా అంటే మీకు రెడ్గా అయిపోతూ ఉన్నా పెట్టిన వెంటనే ఒక 2 నిమిషాలకే మీ చేయి రెడ్గా అయిపోతున్నా, కానీ 2 నిమిషాలు కాదులేండి, 1 నిమిషం కూడా రెడ్ అయిపోతుంది కెమికల్ హెన్నా అయితే. ప్లస్ ఇచ్చింగ్ వస్తుంది, ప్లస్ మరీ చాలా అంటే అదొక పిచ్చి రెడ్ వస్తుంది మా. మామూలు హెన్నా అయితే మీకు బ్రౌన్ కలర్ వస్తుంది, డార్క్ బ్రౌన్ వస్తుంది, అంటే డీప్ రెడ్ వస్తుంది, అట్లా పిచ్చి రెడ్ అయితే రాదమ్మా. సో ఇది మీరు తెలుసుకోవాలి. ఇకపోతే ఎలా కలుపుకోవాలి, మీరు స్టీల్ బౌల్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ కలుపుకోండి, లేదా ప్లాస్టిక్, మంచి ప్లాస్టిక్లో కూడా కలుపుకోండి, గ్రేడ్ 1 క్వాలిటీ ప్లాస్టిక్లో అమ్మా. అంతేకాని ఈ అల్యూమినియం వెజల్స్, ఈ ఐరన్ వెజల్స్ వీటిల్లో కలుపుకోకండి. ముఖ్యంగా చాలామందికి పిచ్చి నమ్మకం ఏంటి అంటే ఇనుప బాణలలో కలుపుతూ ఉంటారు. ఏంటంటే ఆ ఇనుమంతా మనకు వస్తూ ఉంటుంది, రెడ్గా అవుతుంది, అదంతా పిచ్చిమ్మా. ఒకప్పుడు తెలియక అలా పెట్టేవాళ్ళు, ఇంకా 3 రోజులు 4 రోజులు పెట్టేవాళ్ళు. ఈ పొరపాటు మాత్రం చేయకండి హెన్నా పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే మీరు 3-4 రోజులు హెన్నా తీసి పక్కన పెట్టారు అంటే ఇనుప బాణల్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ ఉండే హెన్నా మీరు పెట్టుకుంటే తప్పకుండా మీకు మరి ఇచ్చింగ్ వస్తుంది, తర్వాత ర్యాషెస్ వస్తాయి, జుట్టు కూడా ఊడిపోతుందిమా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా హెన్నా ముందు రోజు కలుపుకోండి, నెక్స్ట్ డేకి పెట్టుకోండి. 8 అవర్స్ వర్క్ అయితే చాలు. మీరు దాన్ని టీడీ కాక్షన్లో కలుపుకుంటారా, దేంట్లో కలుపుకుంటారా అనేది మీ చాయిస్. కానీ టీడీ కాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే టానిన్స్ అని ఉంటాయమ్మా, దానివల్ల మీకు అడ్వాంటేజ్, డీప్ కలర్ వస్తుంది అనమాట. కాబట్టి టీడీ కాక్షన్తో కలుపుకోండి. లేదు సడన్గా మీకు వీలు అవ్వలేదు, మామూలు వాటర్తో కలుపుకున్నా కానీ ఒక 4-6 అవర్స్ సోక్ చేశారు అంటే హెన్నాని మంచి కలర్ వస్తుంది. ఇకపోతే ఎంతసేపు పెట్టుకోవాలి హెన్నాని, మ్యాక్సిమం 1 అవర్మా. 2-3 అవర్స్ మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వరకు, నైట్ పెట్టుకొని ఉదయం వరకు ఇలా ఉంచుకోకూడదు, మంచిది కదా అని చెప్పేసి. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే మీరు అలా పెట్టుకున్నారు అంటే మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. హెన్నా మీకు లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుందిమా, తడినిస్తుంది, మాయిశ్చర్ని ఇస్తుంది జుట్టుకి. మీరు ఎక్కువసేపు పెట్టుకుంటే వెంట్రుకల్లో ఉండే తడిని కూడా అది పీల్చేస్తుంది. మీరు చూడండి, హెన్నా పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి ఈ ఫోర్ హెడ్ లాగేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది 10 రోజులకి హెన్నాలు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు గంటలు ఉంచుకున్నారు అంటే కేవలం హెన్నా పెట్టుకున్నందువల్లనే మీకు ఫోర్ హెడ్ మీద రింకిల్స్ వస్తాయి. ఇది నిజమ్మా, చాలామంది నమ్మరు, నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. సో హెన్నా చాలా ఆరోగ్యం పెట్టుకోవడం, కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకండి, కరెక్ట్ వేలో పెట్టుకోండి. ఇకపోతే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మాకు జలుబు చేస్తుంది అంటారు. లేదమ్మా, కొంచెం మీరు పెట్టుకునే ముందు చల్లగా కానీ ఉంది అంటే కొద్దిగా వేడి నీళ్ళు పోసి కలుపుకోండి, కొంచెం వెచ్చగా పెట్టుకోండి, వేడి నీళ్ళు తాగండి ఒక గ్లాసు, లేదా వేడివేడిగా కాఫీ తాగండి, ఇబ్బందే లేదు. మీకు మంత జలుబు చేస్తుంది అనుకుంటే ఒక 30 మినిట్స్ ఉంచుకోండి చాలు. ఇకపోతే ఫ్రీక్వెంట్గా పెట్టుకోవాలి, లేదా మాకు కలర్ అవసరం లేదు, మా కండిషనింగ్కి కావాలి అంటే మీరు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోండి. మాది ఏ ఆయిల్ అయినా కానీ మీకు నచ్చిన ఆయిల్, దానిపైన హెన్నా పెట్టుకోవచ్చు. మా అప్పుడు కూడా మీకు కొంచెం కలర్ వస్తుంది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది హెయిర్. కావాలంటే ట్రై చేసి చూడండి. కానీ డీప్ కలర్ కావాలనుకుంటే మాత్రం హెన్నాలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, అంతేకాని ఆయిలీ స్కాల్ప్ మీద మాత్రం పెట్టుకోకండి. సో చాలా విషయాలు మాట్లాడుకున్నాము, ఇప్పుడు హెన్నా ఎలా కలుపుకోవాలి. సో 1 కప్ హెన్నా తీసుకోండిమా, ప్యూర్ హెన్నా. మేము ఫ్యాంటైజ్లో ప్యూర్ హెన్నా ఇస్తామ్మా, అంటే అన్నీ మిక్స్ చేసి ఇస్తాము. నేను ఇప్పుడు మీకు కొన్నే చూపిస్తున్నాను, మేము చాలా మిక్స్ చేస్తామ్మా హెన్నాలో. సో బౌల్లో వేసుకోండి. అంటే ఎంత క్వాంటిటీ కలుపుకోవాలని మీరు అడగచ్చు. మీ జుట్టును పట్టిమ్మా, ఇప్పుడు మీకు ఎక్కువైపోయింది అనుకోండి, టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు 1 వీక్ 10 డేస్ తర్వాత పెట్టుకుని, అంటే మిగిలిపోయింది చెప్తున్నాను, 1 వీక్ 10 డేస్ తర్వాత దాన్ని తీసి 1 గంట ముందు బయట పెట్టండి. చల్లగా పెట్టుకోకండి అస్సలు హెన్నాని, మంచిదే కాదమ్మా. సమ్మర్లో తప్పితే, ఎప్పుడు ఏప్రిల్ మే జూన్లో తప్పితే మరీ చల్లగా హెన్నాని పెట్టుకోకండి, ఓకేనమ్మా. మిగిలిపోతే ఏం పర్వాలేదు,
మీకు మిగులుతుంది అన్నప్పుడు కొంచెం ముందే బౌల్ తీసి పక్కన పెట్టుకోండి, ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు తీసి బయటపడేసి గంట రెండు గంటల తర్వాత పెట్టకండి, పాడైపోతుంది అట్లా. హెన్న వేళ్ళు పెట్టి అంతా ఇది చేసేసి వాటర్ కొంచెం వాటర్ ఎక్కువ మళ్ళీ పడేసి అట్లా పెట్టకండి మా. టైట్గా మూత పెట్టేసి ఇంకా తీయకండి దాన్ని బయటికి ఫ్రిడ్జ్లో నుంచి. 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు దాన్ని. సో ఒక బౌల్ హెన్నా వేశానమ్మా, దాంట్లో ఫస్ట్ మెంతి పౌడర్ వేస్తున్నానమ్మా. మెంతి పౌడర్ మీకు తెలుసు కదా చాలా సాఫ్ట్నెస్ ఇస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది, డాండ్రఫ్ కూడా మంచిది. ఇంకొకటి ఏంటి అంటే రెగ్యులర్గా హెన్నా పెట్టుకుంటే మీకు డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, కానీ 100% ఉంటే కాదు, 30-40% ఉంటే హెన్నా అప్పుడు హెన్నా పెట్టుకున్నారంటే తగ్గే అవకాశం ఉంటుంది. సో 1 స్పూను లేదా 1.5 స్పూను మెంతి పౌడర్ వేసుకోండిమ్మా. ఆమ్లా పౌడరు 1, 2, 3, 4. ఎందుకు వేస్తున్నాను అంటే ఇది కూడా మీకు ఆయిలీ స్కాల్ప్ని తగ్గించి డాండ్రఫ్ని తగ్గిస్తుంది, ఇచ్చినెస్ అంటే దురదను కూడా తగ్గిస్తుందిమా ఆమ్లా పౌడరు. సో చాలా మంచిది. 1 కప్పు హెన్నాకి మీరు 1/4 కప్ కూడా ఆమ్లా పౌడర్ వేసుకోవచ్చు మీరు. అలానే మందారాల పూల పొడి మీకు తెలుసు కదా, 2 స్పూన్స్ వేస్తున్నానమ్మా మందారాల పూల పొడి. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మందార ఆకుల పొడి కూడా వేస్తానమ్మా నేను. ఇది కూడా 2 స్పూన్స్. ఇది జుట్టుకి నరిష్మెంట్ ఇస్తాయి మీకు తెలుసు కదా, జుట్టు ఎక్కువగా ఊడినప్పుడు మందార పూలు, ముద్ద మందారాలు కానీ, ఒంటి రెక్క మందారాలు కానీ బాగా నూరి తల మీద వర్ధన చేయమంటారు, తిరిగి వచ్చే ఛాన్స్ ఉందంటారు అలోపేషియా మీద కూడా. సో ఇప్పుడు మందార పూలు మనకి ఎన్ని దొరుకుతాయి అనుకోండి, కానీ పౌడర్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే మీరు మందార పూల పౌడర్ని కూడా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సో 1 కప్పుకి మీరు 1/4 కప్పు ఆమ్లా పౌడర్ వేసుకోవచ్చు, ఉసిరికాయ పొడి 2-4 స్పూన్స్ మందార పూల పౌడర్ వేసుకోవచ్చు, అలానే మందార ఆకుల పౌడర్ కూడా 2-4 స్పూన్స్ వేసుకోవచ్చు. మెంతి పౌడర్ మాత్రం 1-1.5 స్పూన్, మరీ ఎక్కువ వేసుకోకండి మా, అవసరం లేదు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సీకాయ పొడి కూడా 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎందుకు అంటారేమో, కొంతమందికి ఏంటి అంటే ఇది హెన్నా పెట్టుకున్న తర్వాత తల స్నానం చేయొద్దు అంటారు. సో మీరు సీకాయ పొడి ఆల్రెడీ దాంట్లోనే వేసి పెట్టుకున్నారు అంటే మీరు మసాజ్ చేసి హెన్నాను కడిగేసేటప్పుడే కొంచెం పై పైన హెయిర్ వాష్ కూడా అయిపోతుందిమా. దానివలన మీకు కలర్ రాకుండా ఏముండదు, కండిషనింగ్ కాకుండా కూడా ఏమీ ఉండదు. సీమ్ అంటే ఉసి అది కుంకుడుకాయల పొడి యాడ్ చేయకండి, అది స్ట్రాంగ్ జుట్టును డ్రై చేస్తుంది. సీకాయ పొడి యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలి అంటే, 2-4 స్పూన్స్ మీ హెయిర్ని బట్టి. సో ఇది మంచి కాంబినేషన్ మా, టీడీ కాక్షన్తో కలుపుకోండి. ఇంకా డార్క్ కలర్ రావాలి అంటే దీంతో 1 స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి. సో మంచి హెన్నా మీరు పెట్టుకోవచ్చు. సో మరి మా స్పెషల్ ఏంటి అంటారేమో, మేము ఇంకా చాలా హెర్బ్స్ కలుపుతామ్మా ఇంకా మంచిగా ఉండడానికి, అంతే కదా మీకు మాకు కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఇది హెన్నా గురించి. హెన్నా గురించి చాలా స్టోరీస్ కూడా చెప్పొచ్చుమ్మా. మీకు హెయిర్ ఫాలింగ్ చాలా ఎక్కువ ఉంటే కూడా చాలా చక్కగా తగ్గిస్తుంది. ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం హెన్నా గురించి. ఓకేనమ్మా, బాయ్.